విశాఖ జిల్లా అనకాపల్లి మండలం ఎంపీపీగా గొర్లి సూరిబాబు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సుంకరమెట్ట జంక్షన్ నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతమ్మ దంపతులు పాల్గొన్నారు. అనంతరం పునర్నిర్మించిన ఎంపీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులు ఎంపీపీ గొల్లి సూరిబాబును కూర్చోబెట్టారు. ముందుగా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఎంపీ డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతమ్మ దంపతులు సాలువా కప్పి సత్కరించారు. అలాగే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ ఎంపీపీని సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్, ఎంపీపీ గొల్లి సూరిబాబు మాట్లాడుతూ ఎంపీపీగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎంపీటీసీలకు పిలుపునిచ్చారు. గ్రామ అభ్యున్నతి దేశ అభివృద్ధి అని తెలిపారు. ఎంపీపీ బాధ్యతలు స్వీకరించిన గొర్లి సూరిబాబుకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే అమర్నాథ్, ఎంపీ సత్యవతమ్మల సహకారంతో గ్రామాల అభివృద్ధికి ఎంపీటీసీలతో కలిసి కృషి చేస్తానన్నారు. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు బిశెట్టి వరాహ సత్యవతి, వైస్ ఎంపీపీ విల్లూరి సూర్యకుమారి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గడిచినటువంటి స్థానిక సంస్థల ప్రజాపరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినటువంటి సందర్భాలు మీరు అందరూ కూడా చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల పరిషత్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, 13 జిల్లాల జిల్లా పరిషత్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, అలాగే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2 మండలాలు కూడా మండల పరిషత్తులు, 2 జెడ్పీటీసీలు కూడా మంచి మెజారిటీలతో జెడ్పీటీసీలు, అలాగే మండల పరిషత్తులు కూడా గెలుచుకోవడం. దానికి సంబంధించినటువంటి మొన్న 24 తారీఖున జరిగినటువంటి మండల పరిషత్ ఎన్నికల్లో అనకాపల్లి మండల పార్టీ మండల పరిషత్ ప్రెసిడెంట్గా సోదరు సూరిబాబు గారిని, అలాగే వైస్ ఎంపీపీగా సూర్యకుమారి గారిని ఇద్దరిని కూడా పార్టీ ఎంపిక చేయడం, ఈరోజు నూతనంగా ఎంపీపీ బాధ్యతలు సోదరు సూరిబాబు తీసుకున్నటువంటి తరుణంలో మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచ్కు, పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకత్వం అంతా కూడా వచ్చి ఆశీస్సులు ఇవ్వడానికి, అభినందన తెలియజేయడానికి అంతా కూడా రావడం జరిగింది. రానటువంటి కాలంలో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మండల పరిషత్ సంబంధించినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మండల అభివృద్ధికి, మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల అభివృద్ధికి మండల పరిషత్ ద్వారా అన్ని విధాలుగా కూడా సహకరించి, ప్రభుత్వం తరఫు నుంచి కూడా శాసనసభ్యుగా నేను కానీ, ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కానీ మన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని, మరి తప్పకుండా రానటువంటి కాలంలో ప్రజల తాలూకా ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని, మీ అందరి తాలూకా దీవెన్లు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో మరింత కాలం ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ఏ రకంగా అయితే ఆనందంగా ఉన్నారో, రానటువంటి కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందించడానికి ఈ ఎన్నికలో వచ్చినటువంటి ఫలితం మరింత బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద పెంచింది, మా మీద కూడా పెంచింది, తప్పకుండా ఆ విధంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నాం. ఈరోజు అనకాపల్లి శాసనసభ్యులు సోదరులు గుడివాడ అమర్నాథ్ గారి ఆశీస్సులతో నేను ఈరోజు ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టాను. ఏది ఏమప్పటికీ అమర్నాథ్ గారి నాయకత్వంలో ఈ మండలాన్ని ముందుకు నడిపిస్తాను. అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని పార్టీల నాయకుల్ని కూడా కలుపుకొని ముందుకు పోయి ఈరోజు అనకాపల్లి మండల పరిషత్ సంబంధించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన ముందున్నాయి. మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలన్నీ కూడా పేదవాడికి చేరే విధంగా అందరికీ కూడా సమతుల్యం చేసి అందరికీ ఇచ్చే విధంగా కార్యక్రమం చేస్తాం. ఏదేమిటి కూడా అనకాపల్లి ప్రాంతంలో
గుడివాడ అమర్నాథ్ గారు ఎంపీ సచివత్ గారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తాం. ఇప్పటికే అమర్నాథ్ గారి నాయకత్వంలో వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ మండల పరిషత్కు సంబంధించి అనేక అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు వేస్తున్నారు గౌరవ శాసన సభ్యులు అమర్నాథ్ గారు. వారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాం. ఒక సామాన్య కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆ గుర్తింపు ఇచ్చింది కూడా గౌరవ శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్ గారిని సగర్వంగా నేను చెప్పగలను. ఎందుకంటే చాలామంది నాయకులు పనిచేస్తున్నారు కానీ గుర్తింపు అనేది ఖచ్చితంగా ఫస్ట్ నుంచి పార్టీకి కష్టపడినటువంటి నాయకుడు ఎవరున్నారా అనేది గుర్తించినటువంటి నాయకుడు ఈరోజు అమర్నాథ్ గారు. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాం ఖచ్చితంగా.